విజయవాడలో వరదల ముంపునకు కూటమి ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. జగన్ 2 సార్లు బయటకొచ్చి తమ ప్రభుత్వంపై బురద చల్లి వెళ్లారని విమర్శించారు. ప్రకాశం బ్యారేజీకి పూర్తి స్థాయిలో వరద చుట్టుముడుతుంటే దానిని కూడా డిస్టర్బ్ చేయడానికి, విధ్వంసం చేయడానికి జగన్ వైసీపీ నేతలు ప్రయత్నించారని మండిపడ్డారు. విశాఖపట్నంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడారు. ఏపీలో విధ్వంసం సృష్టించడానికి బోట్లను వదిలిపెట్టారని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారని తెలిపారు. పిల్లలను ఢీకొట్టి ప్రమాదం జరిగితే కొన్ని వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్దండరాయపురంలో ఉన్న బోట్లు ప్రకాశం బ్యారేజీకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బోట్లు పోయాయని ఈ రోజు వరకు ఎవరూ ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. వైసీపీ నేతలు నందిగామ సురేష్, తలశిల రఘురాం అనుచరులకు చెందిన బోట్లతోనే ఈ కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. క్రిమినల్ మైండ్ ఉన్న నాయకుడు ప్రజల కోసం ఆలోచించరు అనడానికి ఇదే ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. జగన్ రెడ్డి ఎన్ని వేషాలు వేసినా కూడా అవి వర్కౌట్ కాలేదని విమర్శించారు. విపత్కర సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చినప్పటికీ జగన్కు ఇంకా బుద్ధి రావడం లేదని వంగలపూడి అనిత విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిపై దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. సమాజంలో తిరిగే అర్హత ఆయనకు లేదని విమర్శించారు. ఆ బోట్లు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ విధ్వంసం సృష్టించడానికి అదే బోట్లు తీసుకొని వచ్చారు. ఈ ఉషాద్రి, అదే విధంగా కోమటి రామ్మోహన్ ఇద్దరు కూడా, ఎవరైతే తలసుల రఘురాం, ఆయన ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ, ఆయన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, మొత్తం తాడేపల్లి ఆ ఏరియా అంతటికీ కూడా జగన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఆయన తాలూకా బంధువులది ఈ బోట్. అదేవిధంగా నందిగామ సురేష్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎంపీ, అతని తాలూకా అనుచరులది ఈ బోట్స్. వీళ్ళు ఇంటెన్షనల్గా తీసుకొచ్చి అక్కడ ఆ బ్యారేజ్ని డ్యామేజ్ చేద్దాము అని, ఆ డ్యామేజ్ అయిన తర్వాత ఆ తాలూకా బురదను తీసుకొచ్చి గవర్నమెంట్ మీద రుద్దుదాము అని చెప్పి ఇంటెన్షనల్గా చేసింది ఇది అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దర్యాప్తులో కూడా ఇది రుజువైంది. దీని మీద ఇంకా దీని మీద ఎలాంటి కోణం ఉంది? ఇప్పుడు సుమారుగా మీరు అబ్జర్వ్ చేసుకుంటానండి, దగ్గర దగ్గర 16 టన్నులు ఉన్న ఆ ఒక్కొక్కటి కూడా మనకి ప్రకాశం మనకి కౌంటర్ వెయిట్కి తగిలినాయో, ఆ కౌంటర్ వెయిట్స్ని కూడా 8 లక్షల క్యూసిక్ వాటర్ తగ్గినంత వరకు కూడా కౌంటర్ వెయిట్లు మనం ఏం చేయలేం. వెయిట్ చేశారు, వెయిట్ చేసి ఇమీడియట్గా మనకి వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత దగ్గర దగ్గర కౌంటర్ వెయిట్లను కూడా తీసుకొచ్చి అక్కడ రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మీరు అందరూ కూడా గమనించాలి. ఎక్కడ కూడా ప్రకాశం బ్యారేజ్కి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇమీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ కౌంటర్ వెయిట్స్ కూడా ఇమీడియట్గా వేయించిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలియాలి. అంటే ఒక్కొక్క కౌంటర్ వెయిట్ కాస్ట్ ఈ టైంలో మనకి, ఈ టైంలో కౌంటర్ వెయిట్స్ తాలూకా కౌంటర్ వెయిట్ తాలూకా కాస్ట్లు కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ఎంత కాస్ట్ అయినా ప్రాబ్లం లేదు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఇమీడియట్గా అక్కడికి తీసుకొచ్చే కౌంటర్ వెయిట్లను కూడా రిస్టోర్ చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. రాత్రి పగలు పనిచేశారు. అంటే ఇక్కడ అదే కనుక ఒకసారి ఊహించుకుంటేనే, నేను అక్కడ ఆ ప్లేస్లో ఉన్నానండి, 11.4 క్యూసిక్ వాటర్ వచ్చిన తర్వాత బోర్డర్ లైన్లో 50,000 క్యూసిక్ వాటర్ కనుక మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటో మేమందరం ఆలోచించుకొని ప్రతి డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కింద స్థాయి ఆఫీసర్స్ ఆఫీసర్ దగ్గర నుంచి కార్యకర్తల వరకు ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా మేమందరం ఎలర్ట్గా ఉంటే బయటకు వచ్చి ప్రజల్ని రెచ్చగొట్టే తీరులో మాట్లాడి అలా చేశారు ఎలా చేశారు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలి అని చెప్పి అంత వెయిట్ ఉన్న బోట్లు ఎందుకు వదలాలి? ఈరోజు వరకు కూడా ఆ బోట్లు మావి అని కానీ, బోట్లు ఎలా పోయినాయి అని కానీ ఒక కంప్లైంట్ కూడా రాలేదు. మేము మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో పలానా వ్యక్తులది బోట్లు, పలానా వ్యక్తులది బోట్లు అని చెప్పి వచ్చినాయి తప్పించి వాళ్ళెవరు కూడా బయటకు వచ్చి కనీసం ఇది మా బోట్లని కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా కాలేదు. 67, 68, 69 గేట్లు అయితే పూర్తిగా కూడా మనకి దెబ్బతినే పరిస్థితి. అంటే ఎంత విధ్వంసం చేయడానికి వీళ్ళు పూనుకున్నారో, వీళ్ళ తాలూకా నైజం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఒక క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజల కోణంలో ఆలోచించడు, కేవలం అతని తాలూకా వ్యక్తిగత అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తాడని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇంతవరకు చూసాం
జగన్మోహన్ రెడ్డి అనేవాడు 16 నెలలు జైల్లో నుంచి వచ్చాడు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా 2019లో ప్రజలు ఆశీర్వదించి సీఎం పొజిషన్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కూడా అతను చేసిన పనులు బట్టి, అతను చేసిన అవినీతి పరిస్థితిని బట్టి, అతని సైకాలజీ, అతని మైండ్ సెట్ బట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ 11కే అతన్ని కన్ఫైన్ చేశారు, 11 సీట్లకే కన్ఫైన్ చేశారు. అయినప్పటికీ కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు మానకుండా ఇప్పటికీ కూడా ప్రజల తాలూకా ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేయాలి అన్న నిజంగా ఆలోచన రావటమే పెద్ద క్రైమ్. అటువంటి వాడిని నిజంగా దేశద్రోహం కేసు కింద ముందు కేసు ఫైల్ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి మీద. ఎవరైతే వీళ్ళున్నారో, ఈ బోటు ఓనర్స్ ఉన్నారో, వీళ్ళ మీద కూడా అటువంటి కేసులు ఫైల్ చేయాలి. ఎప్పుడో మేము వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నాకు తెలిసి 2-3 మీద దేశద్రోహం కేసు పెట్టారు. దేనికి దేశద్రోహం కేసు పెట్టారు? మన రఘురామ కృష్ణరాజు గారు వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఎందుకు? గవర్నమెంట్ యాక్టివిటీస్ మీద జరుగుతున్న అన్యాయాల మీద అతను నోరిప్పినందుకు దేశద్రోహం పెట్టారు. అరే, నువ్వు ఏకంగా బ్రిడ్జ్నే కోలగొట్టడానికి రెడీ చేసావు, బ్యారేజ్నే కోలగొట్టడానికి రెడీ అయిపోయావు, నీ మనుషుల చేత, నీ గూండాల చేత, మరి నీ మీద ఎటువంటి కేసు పెట్టాలి? అసలు సొసైటీలో తిరిగి అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఈరోజు దీని మీద ఇన్ని రోజుల వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అసలు అదే కనుక జరిగితే కనుక కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి ఏంటి? నామరూపాలు లేకుండా సముద్రంలో కలిసిపోయాయి. అసలు ఇంత పెద్ద ఉపద్రవానికి కావాలని చేయడానికి ముందుకొచ్చి దాన్ని ఇంకా లక్క కాబట్టి ఎక్కడో దేవుడు ఉన్నాడు కాబట్టి అందరూ ఆ రోజు అందరూ సేవ్ అయ్యారు. లేకపోతే జరిగే ప్రమాదాన్ని ఊహించుకుంటేనే చాలా భయం వేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది.